అండి వెల్కమ్ టు మై ఛానల్ కవిత కబుర్లు ఇప్పుడు ఏదో మీతో కొద్దిగా కబుర్లు చెప్దామని వీడియో తీయమన్నారండి ఎందుకంటే మన పక్కింట్లో రిసెప్షన్ ఉంది ఒక అమ్మాయికి రేపు ఏకజవన్ పెళ్ళి అన్నమాట ఇప్పుడు రిసెప్షన్ రిసెప్షన్ పోవడానికి రెడీ అయ్యి చింటు ఒక గిఫ్ట్ తీసుకోవడానికి వెళ్ళాడు సరే ఒక 10 నిమిషాలు ఖాళీకి కూర్చున్నాం కదా మీతో ఏమన్నా కబుర్లు చెప్పుకుందామని వీడియో తీస్తున్నానండి ఆ కబుర్లలో ఏంటంటే ఇప్పుడు మనకు దీపావళి వస్తుంది కదా ఆ దివాళీకి అట్ట మనం క్యాండిల్స్ కొంటాం బాగా ఇల్లంతా డెకరేట్ చేసుకుంటాం కదా ఆ క్యాండిల్స్ లో ఇవి కొంచెం బాగా సువాసన వచ్చే క్యాండిల్స్ అంట చూసారా ఈ రోజే వచ్చే ఈ సీజ ఆర్డర్ పెట్టిందంట హాఫ్ హాఫ్ పట్టన అన్నట్టు ఇప్పుడు ఈ నాలుగు దెపిచింది మంచి ఫ్లేవర్ ఉన్నాయండి నాలుగు దెపిచింది మామూలుగా అయితే 1200 అంట ఇప్పుడు 600 పడిందంట ఏకమ్ అనే ఆన్లైన్ స్టోర్ లో దెపిచిందంట దివాళీకి మీకు కూడా ఏమన్నా యూస్ అవుతాయని సరే ఈ రోజు వచ్చాయి కదా ఎదురుగానే ఉన్నాయి మీకు చూపిద్దామని చూపిస్తున్నాను ఇప్పుడు మనం ఇల్లంతా డెకరేట్ చేసుకుంటాం కదా క్యాండిల్స్ తోటి ఇది ఒక్కొక్క దగ్గర కనిపెట్టేసామంటే ఈ ఫ్లేవర్ కి మనకు చాలా రిలీఫ్ గా ఉంటుందన్నమాట అందులోను లక్ష్మీదేవికి మంచి సువాసనలు అంటే ఇష్టం కదా దీపావళికి లక్ష్మీదేవి పూజ చేసుకుంటాం కాబట్టి ఇంట్లో ఒక రెండు మూడు క్యాండిల్స్ పెట్టేసామంటే మంచి సువాసన వస్తుంటాయి మన ఇంటికి లక్ష్మీదేవి వచ్చేస్తుందన్నమాట సరేనా మీరు కూడా క్యాండిల్స్ లో ఈ ఒక నాలుగు తెచ్చుకొని అక్కడక్కడ పెట్టండి భలే ఫ్లేవర్ ఉందండి అసలు అంటే నాలుగు కలర్స్ ఉన్నాయి ఇవి నాలుగు నాలుగు రకాల ఫ్లేవర్స్ అన్నమాట బాగున్నాయి ఏకం అంట ఇది వీటి మీద కూడా రాసి ఉందంట ఇది జాస్మిన్ నాకు అసలు కనబడ్డం లేదు ఇది వచ్చి ఫ్రూట్స్ స్ప్లాష్ ఫ్రూట్ స్క్వాష్ అంట ఏం చేద్దాం కనబడకపోతే ఇదేం శ్రీజ టెంపుల్ బ్లూమ్ టెంపుల్ బ్లూమ్ దీనికేందో ట్యాగ్ లేదు మనం తీసేసుకుంటుందా కోకోనట్ మంచిగా ఫ్లేవర్ అయితే చాలా మంచిగా ఉందండి ఆ ఫ్లేవర్కి మనసు ప్రశాంతంగా ఉంటుందంట కాబట్టి ఇవి ఒక నాలుగు తెప్పించుకొని దివాళీ లైట్స్తో పాటు ఇవి కూడా వెలిగించండి చాలా బాగుంటుంది తర్వాత నేను మా శ్రీజాకు ఒక లంగా కుట్టా మీకు చూపిద్దాం అనుకుంటున్నా ఆ లంగా చూడండి చూడండి లంగా నేను కుట్టానండి కింద ఫ్రిల్స్ లాగా పెట్టి బాగుందా నేను కాఫ్ టైలర్ని అది శ్రీజాకి అలంగా కుట్టాను అన్నమాట మొన్న బర్త్డేకి ఒక డ్రెస్ బయట కొని ఇది ఆమెకి ఎప్పుడు బర్త్డేకి రెండు డ్రెస్సులు కావాలన్నమాట చిన్నప్పటి నుంచి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకోవాలా ఉదయం సరే ఇది వేసుకో అని చెప్పి ఇంకొకటి బయట కొన్నా ఆ క్లాత్ కూడా అంటే ఆ క్లాత్ మీద డిజైన్ ఉందండి అది భలే షైనింగ్ ఉంది మీకు వీడియోలో పెద్ద కనిపించడం వల్ల బాగుంది కదా ఎలా ఉందో నాకు చెప్పండి నేనే బాగుంది కదా అనుకుంటే ఏం లాభం సరేనా ఇక్కడ ఏదో పడేసుకుంది అది పైన మన ఆ బర్త్డే రోజు కావాలి ఉదయాన్నే కేక్ పడినట్టుంది అది మరపడింది అట్టే నేను చూడలే లేకపోతే ఉతికన్నా పెట్టేసినాను ఇంకొక విషయం చెప్పాలండి మీకు మా శ్రీజ ఎంతసేపు చెప్పొద్దు అంటుంది నాకేమో పొట్ట ఒగ్గుపోతుంది చెప్పకపోతే ఎక్కడ దాన్ని బతిలాడుకొని చెప్తానమ్మా అని చెప్పి మా శ్రీజాకి జాబ్ వచ్చిందండి ఇన్ఫోసిస్ లో మొన్న క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయ్యి అందుకే నేను మూడు రోజులు వరుసగా మీకు వీడియోస్ కూడా పెట్టలేదు కదా ముందు రోజు నుంచి మరి టెన్షన్ గా ఉండింది ఇన్ఫోసిస్ లో వచ్చిందండి రిజల్ట్స్ వచ్చాయి పాస్ అయిపోయింది జాబ్ చేసిందండి నాకు చాలా హ్యాపీగా ఉంది నా హ్యాపీనెస్ మీతో పంచుకున్నామని మీకు చెప్పా ఇప్పుడు పొట్ట బలం కొంచెం తగ్గిందండి సరే బాయ్ అండి చిన్ని వీడియో మీతో కలవాలా కొన్ని కబుర్లు చెప్పాలన్నట్టు వచ్చాను మొన్న ఒక ఆమె తాళి చైన్ చూపించండి అని అడిగింది చూడండి కనిపిస్తుందా బాగా ఇవి డైమండ్స్ అండి కొంచెం తక్కువ 2 క్యారెట్స్ పడ్డాయండి చక్కగానో పడినట్టున్నాయి
నేను కొనుక్కొని ఒక 2 ఇయర్స్ పైన అయిపోయిందండి. అంటే కరెక్ట్ గుర్తులేదు నాకు. గోల్డ్ వచ్చి 4.5 సవరేం పడింది మొత్తం. ఈ 4.5 5 దాకా పడిందండి. ఎందుకంటే ఇదే 12 గ్రాములు ఏం పడింది డాలర్ వరకు. చైన్ ఇది మాత్రం తక్కువే. 3.5 సవర చైన్. ఇది 12 గ్రాములు పడింది. మొత్తం 5 సవరలు దాకా పడిందండి. కళ్యాణిది కూడా సేమ్ కొంచెం తేడాతో ఇదే ప్యాటర్న్. కొంచెం ఫ్లవర్స్ ఫ్లవర్స్ గా వస్తాయన్నమాట. ఒక అడిగారు కాబట్టి చూపిస్తున్నా అంతే. ఈ చైన్ వచ్చి స్నేక్ చైన్ అండి. అసలు మట్టి పట్టడం 2 సంవత్సరాలు అయింది. అసలు తెచ్చినప్పుడు ఉన్న షైనింగే ఉంది ఇప్పుడు కూడా. బాగుంది. గుచ్చుకోవడం లేదు అసలు. నాకైతే సమ్మర్ వస్తే చాలా చిరాకుగా ఉంటుంది. సమ్మర్లో కూడా ఏమాత్రం గుచ్చుకోలేదు. అస్సలు డస్ట్ పడదు అన్నమాట. సోప్ కూడా ఏం పట్టడంలే. బాగుంది స్నేక్ చైన్. మీరు కూడా ఎప్పుడైనా తీసుకోవాలనుకుంటే అడిగి చూడండి. బాగుంది అన్నమాట. నాకు బాగా నచ్చింది. అంటే చాలా స్మూత్గా ఉంది మెడ మీద. బాయ్ అండి. ఈ చిన్ని వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.